చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా ఒకే రోజు ఆంధ్ర పట్టణంలో 15 కేసులు నమోదు మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధిస్తాం కేసులు నమోదు చేస్తాం అన్న అధికారులు మాటల్లోనే తప్ప ఆచరణలో అలసత్వం వహిస్తున్న మున్సిపల్ అధికారులు దళిత్ బాధితులను డిమాండ్ చేసిన బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దల్ల గంగారెడ్డి సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కర భూమన్న బెండోర మండలం పోచంపాడులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు నిన్న కూడా తలపిస్తున్న జలాశయం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్ పెర్కిట్ మామిడిపల్లిలలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. బుధవారం ఒకే రోజు 15 కేసులు నమోదయ్యాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ సంచార వాహనం ద్వారా 46 ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా ఆరుగురికి కరోనా సోకింది. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో డివిజన్ స్థాయిలో 170 ఎనిమిది టెస్టులు చేయగా 39 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. మామిడిపల్లిలో సంచార వా
వారు పరీక్షలు చేయించుకోవాలని పాజిటివ్ వచ్చినా భయపడవద్దని ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. కరోనా టెస్టులో భాగంగా మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ర్యాపిడ్ టెస్టుల నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క టెస్టులకు ఎవరైతే జ్వరం దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి టెస్టులు చేసుకోవాలని చెప్పేసి నిన్ననే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అయితే కాస్త ఆలస్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యమో మరి ఎవరి నిర్లక్ష్యమో కొంచెం ఆలస్యంగా టెస్టులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఎవరన్నా దగ్గు సర్ది జలుబు ఉన్నవాళ్ళు జ్వరం ఉన్నతో బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఇక టెస్టులు నిర్వహించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్న వాళ్ళని. ఎవరు కూడా కరోనాస్తో భయపడకండి. దీనికి ఎందుకంటే మనం ఇంట్లో హోమ్ క్వారంటైన్లోనే చికిత్స తీసుకొని 14 రోజులు మనం ఇంట్లో నుండి చికిత్స పొందితే తగ్గిపోతుంది. కాబట్టి దీని గురించి పెద్దగా టెన్షన్ పడి ఏదో పెద్ద జబ్బు వచ్చింది చెప్పేసి భయపడిపోకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్త పడుతూ దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలా. సామాజిక దూరం పాటిస్తూ ముఖ్యంగా సామాజిక దూరము మాస్కులు ధరించి బయటకు వెళ్ళండి. ముఖ్యంగా 9వ వార్డు 9వ వార్డు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మాస్కులు ధరించండి, తప్పకుండా మాస్కులు ధరించండి. సామాజిక దూరం ప్రజల గుమిగూడి దగ్గరికి వెళ్ళకండి, హోటళ్ల దగ్గరికి కానీ ప్రజల గుమిగూడి చోట్లకి వెళ్ళొద్దని చెప్పేసి నేను ఇప్పుడు మీకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత తగ్గేంత వరకు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటుంది. సాధ్యమైనంత మట్టుకు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆమూరు పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయినా ప్రజలు మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించడం లేదు, జరిమానాలు విధిస్తామన్న మున్సిపల్ అధికారుల జాడ కనిపించడం లేదు. ఆమూరు మున్సిపల్ అధికారులు మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుంటే జరిమానాలు విధిస్తాం, షాపుల యజమానులకు దుకాణాన్ని సీజ్ చేస్తామని ప్రగల్భాలు పలికే మున్సిపల్ అధికారులు పత్తా లేకుండా పోయారు. టిఫిన్ సెంటర్, టీ స్టాల్, కూరగాయల మార్కెట్ లో గుంపులు గుంపులుగా మాస్కులు లేకుండా తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో కరోనా మరింతగా విజృంభిస్తుంది. మున్సిపల్ పోలీసుల సమన్వయంతో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించి కరోనాను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లిన బాధితులకు కరోనా కారణంగా పనులు లేక పస్సులున్న వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దల్ల గంగారెడ్డి మామిడిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అనంతరం పెద్దల్ల గంగారెడ్డి మాట్లాడుతూ
గల్ఫ్ లో కరోనా కారణంగా పన్నులు లేక చేతుల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని సెల్ఫీ వీడియోలను పంపిస్తే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహాయంతో గల్ఫ్ బాధితులను మన దేశానికి రప్పిస్తే పోలీసులు లాడ్జిలలో ఉంచి డబ్బుల కోసం వేధించడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అని గంగారెడ్డి ప్రశ్నించారు. 14 రోజులు ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచే తోమత లేదా అని అన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క కరోనా యొక్క వ్యాధి వ్యాపించడం వల్ల ప్రపంచ దేశం మొత్తంలో కూడా మరి అక్కడ వీళ్ళ బతుకులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అయమాయానికి గురైపోయారు. కంపెనీలలో కూడా 4-5 నెలల నుంచి పనిచేసినటువంటి వాళ్ళ యొక్క సాలరీస్ కూడా ఇవ్వకుండా మరి వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళగొట్టడం కారణంగా వాళ్ళు ఓట్ల పైన మరి యొక్క ఇట్లాంటి యొక్క మామూలు హాల్లో 200-300 మంది మరి ఏమాత్రం కూడా ఫెసిలిటీస్ లేకుండా మరి అక్కడ జీవనం కొనసాగడం జరిగింది. అట్లాంటి యొక్క వాళ్ళ బాధలన్నింటినీ కూడా మాకు వీడియోల ద్వారా మనం పంపించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మీరన్నా పట్టించుకొని మనల్ని ఆదుకోండి. మేము మా పిల్లలను మా తల్లిదండ్రులను చూసేటువంటి ఒక పరిస్థితి ఉన్నదో లేదు, మరి మా పరిస్థితి అయోమయంగా ఉంది అని చెప్పి మాకు వీడియోలు పంపించడం వల్ల నేను వెంటనే మరి మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో మాట్లాడి ఆ తర్వాత మరి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో ఈ విషయాన్ని కూడా క్లుప్తంగా వీడియోలన్నీ చూపించి వాళ్ళ బాధలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి వెంటనే మరి కిషన్ రెడ్డి గారు మరి యొక్క హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి ఇమీడియట్గా వాళ్ళకు అప్రూవల్ పంపించేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఫ్లైట్లకు ఏమాత్రం ఛార్జ్ లేకుండా ఫ్రీగా తెప్పించడం జరిగింది హైదరాబాద్కు. మరి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం కూడా వాళ్ళని ఫ్రీ క్వారంటైన్ ఇవ్వకుండా మరి జబర్దస్తుగా తీసుకుపోయి హోటల్లో ఉంచి మా డబ్బు చెల్లించే మా కెపాసిటీ లేదు, ఇప్పుడే అప్పులో ఉప్పిలో కూరుకుపోయినాము, మావేమాత్రం కూడా డబ్బు లేదు, ఇంటికాడ కూడా వాళ్ళు అయోమయం గురవుతూ ఉన్నారు, మరి మేము వెంటనే మేము ఇంటికి వెళ్ళాలి, మా దగ్గర డబ్బు లేదంటే కూడా తీసుకొచ్చి మరి హోటల్లో పెట్టారు. ఆ హోటల్ పెట్టిన తర్వాత మరి డబ్బులు మరి హోటల్ పెట్టి బంధించి 4,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 10,000 అని చెప్పేసి జబర్దస్తుగా లేదనుకుంటే మా పాస్పోర్ట్ మీ పాస్పోర్ట్ మా దగ్గరనే, మేము మీకు పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి ఇబ్బందులకు గురి చేసి అయోమయానికి గురి చేసారు. వాళ్ళు మేము బతకడం ఎందుకు మనం చనిపోయినా సరే మరి అనేటువంటి ఒక పరిస్థితికి రావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. కాబట్టి మరి ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. మరి ధనిక రాష్ట్రం అని చెప్తారు, సింగపూర్ చేస్తామని చెప్పారు, అమెరికా చేస్తామని చెప్పారు. కనీసం ఇక్కడ ఉపాధి కల్పించకుండా వాళ్ళు బయట దేశం లేరు, ఇక్కడ ఏమాత్రం ఉద్యోగం లేకపోవడం వల్లనే వాళ్ళ బయట దేశానికి వలస వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇక్కడ రాగానే ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కూడా కోసం కూడా మరి ఇంకా కిషన్ రెడ్డి గారు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఫ్రీ ఆఫ్ కాస్టింగ్ కింద ఇంకా తెప్పిస్తారు. ఇప్పటికీ 60 మంది వచ్చారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వారికి ఫ్రీ క్వారంటైన్ కల్పించండి, వాళ్ళకి అన్ని రకాల ఆదుకోండి. ఈ యొక్క వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలే, తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఒకవేళ మీరు ఫ్రీ క్వారంటైన్ కల్పించే యొక్క స్తోమత లేదు, మా ఈ రాష్ట్రంలో మరి ఏమాత్రం కూడా డబ్బు లేదు, బిచ్చపు గతి అయిపోయింది అని అనుకుంటే వారికి హోమ్ క్వారంటైన్కి పంపించండి. వాళ్ళ అవస్థలు పడతారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, హోమ్ క్వారంటైన్లో ఉంటారు. ఇక్కడ క్వారంటైన్లో ఉంచి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహకారం అందించినటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇమ్మీడియట్గా స్పందించి గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పాత సచివాలయాన్ని కూల్చివేసి నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ అని నామకరణం చేయాలని తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కిర భూమన్న ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారమే చిన్న రాష్ట్రాల ద్వారానే రాష్ట్రాల అభివృద్ధి ఎంతాయనే ఒక సూచనల మేరకు మరి సీఎం కేసీఆర్ కూడా అనేక సందర్భం లోపల అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాదు వారి యొక్క కుమార్తె అయినటువంటి నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఉమ్మడి రాష్ట్రము ఉన్నప్పుడు శాసనసభ ఆవరణలో అసెంబ్లీ ఆవరణలో
అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఒక భారీ మనసుతో ఉద్యమం చేశారు, దీక్షలు చేశారు, చివరికి సాధించి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఈ మధ్యనే మనకు అనేక సందర్భంలో బుద్ధుడు వెనుక హైదరాబాదులో గల హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనకాల అంబేద్కర్ ఉంటారు. ఆ అంబేద్కర్ విగ్రహం కూడా 126 అడుగుల ఎత్తుతో నిర్మిస్తాం. ఆ వెనుకల్నే ఆ తెలంగాణ సెక్రటేరియట్ ఉంటుంది అని చెప్పేసి వారి బుద్ధుడి సూచనలు అంబేద్కర్ ఎట్లయితే అవలంబించారో అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాకు తెలియడం జరిగింది. కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి పెద్ద ఆయన మన కీర్తి శేషులు జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ భూపాలపల్లిని జిల్లా స్థాపించడం జరిగింది. అదే హైదరాబాదులో ఉన్నటువంటి నేషనల్ హైవేకు పివి నరసింహారావు గారి హైవే పేరు మీద కూడా చేయడం జరిగింది. ఒక పక్కకు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీద స్టేడియాలు ఉన్నాయి. మరి రాజీవ్ గాంధీ పేరు మీద విమానాశ్రయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు మీద టెర్మినల్ 2-3 అనే పాత ఎయిర్పోర్ట్కు నామకరణం చేయడం జరిగింది. శ్రీ కారణం కాబట్టి మరి ఆయన పేరు మీద అత్యంత ఇప్పుడు ఎందుకంటే 3 ఎకరాల భూమి మేము అడగట్లేదు, డబుల్ బెడ్రూములు మేము అడగట్లేదు, మరి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు ఆలస్యమవుతుందో అడగట్లేదు. కానీ అత్యంత వేగవంతంగా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే సెక్రటేరియట్ ఉందో, సచివాలయం నిర్మాణం జరుగుతుందో, ఆ సెక్రటేరియట్కు ఆ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం పేరు మీద నామకరణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి మేము సిద్దిపేటలో దీక్ష దివస్ చేశారో అదే కేసీఆర్ గారు కూకున్న ప్రాంతం, దీక్ష కూకున్న ప్రాంతం నుండి ఎందుకు పాదయాత్ర చేయాలనుకుంటున్నాం, హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేయాలనుకుంటున్నాం. మరి అక్కడి నుంచే ఎందుకు అంటే కేసీఆర్ గారు అక్కడ దీక్ష చేపట్టారు, తెలంగాణకు తీసుకొచ్చారు అనేక పోరాటాలు చేసి, అందులో భాగంగానే మేము కేసీఆర్ స్ఫూర్తినే స్వీకరిస్తూ అక్కడి నుంచే పాదయాత్ర చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ట్యాంక్ బండపై గల అంబేద్కర్ విగ్రహం వద్దకు మేము చేరుకుంటాం. మరి ఆ తేదీలను కూడా మా రాష్ట్ర తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ కోర్ కమిటీ సమావేశంలో మా పెద్దలతో చర్చించి, మా వంగపల్లి శ్రీనివాస్ గారితో, మేడి పాపన్న గారితో చర్చించి మేమే స్వయంగా పాదయాత్ర చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. బహుజన వాదులంతా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాదులంతా పెద్ద ఎత్తున సహకారం అందించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. మెండోరా మండలంలోని పోచంపాడులో గల ఉత్తర తెలంగాణ వర ప్రధాని పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. వరద నీరు అధిక మొత్తంలో వస్తుండటంతో జలాశయం నిండుకుండను తలపిస్తుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1082 అడుగుల మేర నీరు ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. ఇంట్లో 79,626 క్యూసెక్లు కాగా మిషన్ భగీరథ ఆర్ట్లో 832 క్యూసెక్లుగా ఉందని అధికారులు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుందని, మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ అశోక్ ప్రజలకు సూచించారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే కోవిడ్ రోజు రోజుకి గ్రామాల్లో కూడా విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వేల్పూర్ మండల కేంద్రానికి సంబంధించినంత వరకు దాదాపుగా అన్ని గ్రామాలలో కూడా ఎక్కడో ఒక చోట 1-2 కేసులు కనబడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్మూర్ డివిజను, నిజామాబాద్లో కూడా కేసులు ఈరోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా సకాలంలో స్పందిస్తూ వారికి ఎలాంటి జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ లేదు అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు కానీ, అలాగే ట్రావెల్ హిస్టరీ ఉంటే కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టు చేయమని అడిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఇక్కడ చేస్తున్న విన్నపం ఏమిటి అని అంటే, చాలా ఎక్కువగా కోవిడ్ విజృంభిస్తుంది కాబట్టి అందరూ కూడా ముందు నుంచి పాటిస్తున్నట్టుగా
తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించండి, అలాగే మాస్కుల్ని ధరించండి. మాస్కులు ధరించకుండా బయటకు రాకండి. మరియు కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు కానీ, వాష్రూములు వాడినప్పుడు కానీ, బయట నుంచి కూరగాయలు కానీ మార్కెట్ కానీ వెళ్ళొచ్చినప్పుడు కానీ కంపల్సరీగా చేతుల్ని శుభ్రంగా సబ్బుతోని లేదంటే శానిటైజర్తోని కంపల్సరీగా శుభ్రపరచుకోవాలనేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రజలకు ఇంకొకటి చేయాల్సిన విన్నపం ఏమిటి అని అంటే, మొన్న ఒక పాజిటివ్ వచ్చింది అని తెలియగానే మనిషి భయాందోళనకు గురి అయి ఒక సిరికొండ మండలంలో ఒక వ్యక్తి కూడా చాలా అనాలోచితమైన చర్యకు పాల్పడినాడు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నది ఏంటంటే, దాదాపుగా 85 నుంచి 90% మందికి ఎలాంటి సిమ్టమ్స్ అంటే బాగా భయంకరమైన ప్రాబ్లం లేకుండానే ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా సకాలంలో ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు అలాగే వైద్యాధికారుల యొక్క సూచనలు పాటించి ఇంటిలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటే నార్మల్ అవుతూ ఉన్నారు, మొత్తం కూడా కోలుకుంటూ ఉన్నారు. అలాగే ఒక 5 నుంచి 10% మాత్రం వ్యాక్సినేషను, ఇంకొక 5% వెంటిలేటర్ మీద ఉండి వారు కూడా దాదాపుగా అందరూ కూడా రికవర్ అయ్యే పరిస్థితులు ఉన్నది. కాబట్టి కరోనా గురించి కానీ, కోవిడ్ గురించి కానీ ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా డాక్టర్లు, ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు ఇస్తున్న మందుల్ని సకాలంలో వాడుతూ ఉండాలనేసి విన్నపం చేయడం జరుగుతుంది. అలాగే హోమ్ ఐసోలేషన్లోనే ఇప్పుడు అందరినీ కూడా ఉంచుతూ ఉన్నాం. ఎందుకు అని అంటే, ఇంతకుముందు అయితే 100 కేసులు ఉండేవి, అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడే ఉంచేవాళ్ళం. ఇప్పుడు 1000 నుంచి 100,000 కేసులు మారినాయి. కాబట్టి సాధారణ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇళ్లలో ఉంచుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా కోఆపరేట్ చేస్తే మనం తప్పకుండా కరోనాను జయిస్తామనేసి మీ అందరికీ నేను మనవి చేస్తాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్ లో గల ప్రభుత్వ స్థలమైన రోడ్డును కొందరు వ్యాపారులు కబ్జా చేసి గత కొద్ది రోజులుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేష్ పటేల్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది సహాయంతో జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జితేష్ పటేల్ తెలిపారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా, ఒకే రోజు 6 పట్టణాల్లో 15 కేసులు నమోదు. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధిస్తాం, కేసులు నమోదు చేస్తాం అన్న అధికారులు మాటల్లోనే తప్ప ఆచరణలో అలసత్వం వహిస్తున్న మున్సిపల్ అధికారులు. దళిత్ బాధితులను డిమాండ్ చేసిన బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కర భూమన్న. బెండోర మండలం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు నిన్న కుండను తలపిస్తున్న జలాశయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.